హలో, వెల్కమ్ టు సిఎం న్యూస్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా ట్యాబ్ తో బడ్జెట్ ను ఆవిష్కరించారు. బడ్జెట్ పత్రాలు కాకుండా ఈసారి బడ్జెట్ ను పూర్తిగా డిజిటల్ మార్గంలోనే ఉంచారు. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త బడ్జెట్ ను ఆవిష్కరించింది. ఇప్పటికే బడ్జెట్ ప్రసంగం ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ఆవిష్కరించారు. అయితే ఈసారి బడ్జెట్ ఆవిష్కరణ పూర్తిగా డిజిటల్ మార్గంలో సాగింది. ఆర్థిక మంత్రి సీతారామన్ మేడ్ ఇన్ ఇండియా ట్యాబ్ తో బడ్జెట్ ను ఆవిష్కరించారు. సాధారణంగా బడ్జెట్ పత్రాలు చదువుతారు, కానీ ఈసారి ఇవేమీ జరగలేదు. ట్యాబ్ ద్వారానే బడ్జెట్ ను ఆవిష్కరించారు. ఈ విధంగా కూడా నిర్మలమ్మ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. నిర్మలా సీతారామన్ కు ఇది వరుసగా మూడో బడ్జెట్. మహిళా ఆర్థిక మంత్రిగా ఇలా మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన వారు ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఇందిరాగాంధీ కూడా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తొలి మహిళా ఆర్థిక మంత్రి ఆమె. ఇందిరాగాంధీ తర్వాత నిర్మలా సీతారామన్ రెండో మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం కేవలం నిర్మలా సీతారామన్కే సాధ్యపడింది. ఇది మాత్రమే కాకుండా నిర్మలా సీతారామన్ ఇంకా పలు సాంప్రదాయాలకు మంగళం పాడారు. కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. బ్రీఫ్ కేస్ బడ్జెట్ స్థానంలో ఎర్ర వస్త్రంతో బడ్జెట్ ను తీసుకురావడం ప్రారంభించారు. ఒక ఏడాదిలో 4 నుంచి 5 మినీ బడ్జెట్లను కూడా ఆమె ఆవిష్కరించారు.